అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతుల కోసం తెలుగుదేశం పార్టీ పోరుబాట పట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో 12వ తేదీ రైతులతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనుంది. రైతు పోరుబాట పేరుతో రైతులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర నిర్వహించి అనంతరం సభలో ప్రసంగిస్తారు. తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. మే 4, 5, 6 తేదీల్లో క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పంట నష్ట ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి చంద్రబాబు డెడ్లైన్ ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం నుండి తగిన రీతిలో స్పందన రాలేదు. దీంతో చంద్రబాబు పిలుపు మేరకు తెలుగుదేశం శ్రేణులు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. అయినా ప్రభుత్వం మొద్దు నిద్ర వేడకపోగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతులను ఉద్దేశించి ఎర్రి భాష వాడడం మరో రోజు రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటుంటే నోర్మొయ్ అంటూ విరుచుకుపడ్డం వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని ఒక్క ప్రకటన చేయకపోవడం రైతాంగంలో ఆగ్రహావేశాలు రగిలిస్తోంది. దీంతో ప్రభుత్వ వైఫల్యంపై చంద్రబాబు భారీ స్థాయిలో రైతు పోరుబాట కార్యక్రమం చేపట్టారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడం, దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతులు పోరుబాట పడుతున్నారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో అగ్రికల్చర్, హార్టికల్చర్ పంటలకు నష్టం వాటిల్లింది. చంద్రబాబు రైతుల్ని కలిసి వెళ్లాకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొక్కుబడిగా ధాన్యం కొనుగోళ్లు మొదలెట్టింది. ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచే ధాన్యం కొనుగోళ్లు జరిపి రైతులకు సకాలంలో డబ్బులిచ్చి ఉంటే నేడీ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం సకాలంలో స్పందించి ముందస్తు చర్యలు తీసుకోనందునే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. తడిచిన ధాన్యం ఆరబెట్టుకోవడానికి కూడా రైతులకు సరైన స్థలాలు లేవు. మొలకెత్తిన ధాన్యం, మొక్కజొన్న కళ్ల ముందే కుళ్లిపోతోంటే రైతాంగం బోరుమంటోంది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో చంద్రబాబు గోదావరి జిల్లాల్లో పర్యటించి వెళ్లాక ప్రభుత్వం 1,393 కోట్ల రూపాయల విలువైన ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ఇంకా 2,500 కోట్ల రూపాయల విలువైన ధాన్యం ఉంది. ఆదరాబాదరాగా కొన్న ధాన్యానికి కూడా ప్రభుత్వం ఇంకా డబ్బు చెల్లించలేదు. కళ్లాల్లోనే మగ్గిపోతున్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం సరిపడినన్ని గోతాలివ్వకుండా తడిచిన రంగుమారిన ధాన్యం కొనకుండా రైతులు ఎలా కోలుకుంటారు? పంటల బీమా సొమ్ము జగన్ ప్రభుత్వం సకాలంలో చెల్లించనందునే రైతులు నేడు తీవ్రంగా నష్టపోయారు. రైతుల పక్షాన తామే బీమా సొమ్ము మొత్తం చెల్లిస్తామన్న జగన్ ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోకుండా రైతుల పుట్టిముంచింది. గతంలో కూడా చంద్రబాబు అసెంబ్లీలో నేలపై కూర్చుని నిరసన తెలిపితేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్ధరాత్రి పంటల బీమా బకాయిలు విడుదల చేసింది. రైతు భరోసా కేంద్రాలు అవినీతి మోసాలకు కేంద్రాలుగా మారాయి. ఒక బస్తా ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రైతు నుంచి 220 రూపాయల వరకు వసూలు చేస్తోంది. ధాన్యం సంచులు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? నానా అవస్థలు పడి సంచులు సంపాదించి సొంత ఖర్చులతో ధాన్యం మార్కెట్కు తీసుకువెళితే అక్కడ కూడా మిల్లర్లతో కలిసి ప్రభుత్వం దోచుకుంటోంది. మిల్లర్లపై దళారులపై కుంటి సాకులు చెప్పి రైతుల్ని దోచుకోవడానికే ఈ ప్రభుత్వం ఉందా? సకాలంలో రైతుల వద్ద ధాన్యం కొని వారికి వెంటనే డబ్బులిచ్చి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేదా? పంటలు నష్టపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి వరి రైతుకి ప్రభుత్వం ఎకరాకు 30,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి. ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొనాలి. తానిచ్చిన హామీ ప్రకారం జగన్ తక్షణమే 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి. మంత్రి కారుమూరి రైతుల్ని అవమానించినందుకు వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ 12వ తేదీన చంద్రబాబు తలపెట్టిన పాదయాత్రకు ఉభయ గోదావరి జిల్లాల నుండి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు.